నమస్కారం వివర్స్ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి పుష్యమి నక్షత్రం పుష్యమాసం గురువారం పౌర్ణమి ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవిగా వచ్చాయి ఇది ఈ రకంగా ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తుంది రేపటి దినము వివర్స్ మీరంతా కూడా గురు దోషం ఏర్పడినవారు గురుగ్రహ అనుగ్రహం కావాలనుకునేవారు మామూలుగా ప్రతివారు కూడా ఈరోజు ప్రాతకాలం లేచిన మొదలు మరల పరుండు వరకు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే లోపు ఏదో ఒక సమయంలో మీరు ఓం లక్ష్మీ నారసింహాయ నమ లేదా ఓం లక్ష్మీ నారసింహాయ నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయటం కాని జపించటం కానీ చేసిన మీ సమస్త కోరికలు తీరును మీరు ఎవరినైనా నిందించిన దోషం ఉంటే అది కూడా తొలగిపోవును వీవర్స్ రేపటి దినము మీరు విష్ణు సహస్రనామం చదవటం కాని భగవద్గీత చదవటం కానీ వినటం కానీ లేదంటే సత్యనారాయణ కథ చేసుకోవటం కానీ విష్ణు సంబంధిత దేవాలయాలు దర్శించటం కానీ సుదర్శన హోమం చేసుకోవటం కానీ అలాంటివి చేస్తే ఎంతో ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రకంగా పుష్యన పుష్యమి నక్షత్రం పుష్యమాసం గురువారం పౌర్ణమి అనేది చాలా ఎప్పుడో ఒకసారి కానీ ఇలా కలిసి వస్తుంది ఇది మనకు భగవంతుడు ప్రసాదించిన అత్యంత పవిత్రమైన దినము మనము శుభ ఫలితాలు పొందుటకు గురువు అనుగ్రహానికి ఏమైనా దోషాలుంటే తొలగటానికి ఈ దినాన్ని చాలా చక్కగా వినియోగించుకున్న వారికి శుభ ఫలితాలు కలుగుతాయి జై సాయిరాం